ఇంట్లో ఈగల మోత బయట పల్లకిల మోత అన్న సామెత తెలిసిందే. నరేంద్ర మోడీ సర్కార్ అనుసరించినటువంటి విదేశాంగ విధానం, ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా సంక్షోభం సందర్భంగా తీసుకున్నటువంటి తటస్థ వైఖరి అనేక దేశాల నుంచి ప్రముఖుల్ని, బ్రిటన్ నుంచి బోరిస్ జాన్సన్ కానివ్వండి లేదా అమెరికా ఇతర ఆస్ట్రేలియా దేశాల నుంచి కానివ్వండి, దాదాపు 15 మంది ప్రముఖులు గత నెల రోజుల్లో మన దేశానికి తీర్థయాత్రలాగా వచ్చినటువంటి అంశం మనకు తెలిసిందే. దీన్ని చూపి సోషల్ మీడియాలోను లేదా బీజేపీ నాయకులు కొంతమంది చూసారా నరేంద్ర మోడీ పలుకుబడి లేదా ఘనత ఎంత పెరిగిపోయిందో, ప్రపంచంలో ప్రతి దేశం మన వైపు చూస్తోంది అనేటువంటి ప్రచారాన్ని చేస్తున్నటువంటి అంశం కూడా తెలిసిందే. నరేంద్ర మోడీ ఘనత కాదు, ఇది ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయాలలో భారతదేశాన్ని తమ వైపు తిప్పుకునేందుకు మనకు బిస్కెట్ వేస్తున్నటువంటి అమెరికా లేదా ఇతర పశ్చిమ దేశాల యొక్క ఎత్తుగడలో భాగంగానే ఈ తీర్థయాత్రలన్నీ జరిగాయనేటువంటిది వాస్తవం. మన వైఖరిలో మార్పు లేదు, దానికి ఇప్పటివరకు దానికి కేంద్ర ప్రభుత్వాన్ని మనం హర్షించాల్సిందే. ఎంతకాలం ఈ విధంగా నిలబడతారనేటువంటి ప్రశ్నలు ఎలాగూ మన ముందు ఉంటాయి. అయితే విదేశాల్లో ఈ విధమైనటువంటి ప్రచారం లేకపోతే ఈ విధమైనటువంటి పలుకుబడి పెరిగిందని చెప్తున్నటువంటి సమయంలోనే మన దేశంలో దిగజారుతున్నటువంటి పరిస్థితుల గురించి లేకపోతే దిగజారుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ గురించి బీజేపీ నాయకులు కానీ లేదా నరేంద్ర మోడీ భక్తులు కానీ ఎక్కడ చప్పుడు చేయడం లేదనేటువంటిది మనందరికీ తెలిసిందే. మార్చి నెలలో అంటే గత నెలలో 38 లక్షల మేరకు ఉపాధి పనిచేస్తున్నటువంటి వారి సంఖ్య తగ్గిపోయింది అని చెప్పేసి సిఎంఐఈ అనేటువంటి ఒక సంస్థ అంచనా వేసింది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ సంస్థ వేసినటువంటి అంచనాలతోటి లేదా ఈ సంస్థ అందజేస్తున్నటువంటి వివరాలతోటి ఎవరు విభేదించడం లేదు. దాన్ని డేటాను లేదా అంకెలను ప్రామాణికంగా తీసుకొని అనేక మంది తమ విశ్లేషణలను కొనసాగిస్తున్నారు. నిరుద్యోగుల రేటు పడిపోయిందని ఒకవైపు, మరొకవైపు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 8% నుంచి 8.2% వరకు, ఐఎంఎఫ్ చెప్పినా లేకపోతే ప్రపంచ బ్యాంక్ చెప్పినా 8% చెప్తున్నాయి, కానీ మన ఆర్బీఐ 7.2% మన ఆర్థిక వృద్ధి రేటు ఉంటుందని చెప్తా ఉంది. ఎవరు ఏ అంకెలు చెప్పినప్పటికీ ప్రపంచంలో ఇవాళ ప్రధానమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాల్లో ఈ వృద్ధి రేటు ఎక్కువే. అందువలన మా నరేంద్ర మోడీ సాధించినటువంటి ఈ ఘనతను మీరు ప్రశంసించరా, ప్రతిపక్షాలు దీన్ని హర్షించవా అని నరేంద్ర మోడీ భక్తులు ప్రశ్నించడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి లేదా జీడిపి వృద్ధి రేటు పెరుగుతూ ఉంటే ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళ శాతం ఎందుకు తగ్గిపోయింది అనేటువంటిది ఇక్కడ పెద్ద ప్రశ్న. గత ఏడాది జూన్తో పోల్చుకుంటే 39.9% ఉన్నటువంటిది క్రమంగా పడిపోయి 38 పాయింట్ చిల్లర వచ్చింది. ఇది ఎందుకు జరిగింది అంటే దీనికి మాత్రం సమాధానం చెప్పరు. ఆ అంకెలను చూపించి ఆ 7.2 లేకపోతే 8% అంకెలను చూపించి ఇది అభివృద్ధి కాదంటారా అని అడ్డు సవాళ్ళు విసురుతుంటారు. అది అభివృద్ధి కాదని అనడం లేదు, అదే నిజమైనటువంటి అభివృద్ధి అని కూడా చెప్పడం లేదు. ఎందుకు అంటే గత ఏడాది 7%కి పైగా దాదాపు 8% వరకు తిరోగమనంలో ఉన్నది మన ఆర్థిక వ్యవస్థ. ఆ తిరోగమనంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంకెల ప్రాతిపదికగా ఇప్పుడు 7.2% పురోగమనం అని చెప్తున్నారు. అంటే నిజమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది చూస్తే దాదాపు 0గా ఉంటుంది. ఇది సామాన్య జనానికి అర్థం చేసుకోవడం కష్టం. ఉదాహరణకి గత ఏడాది కంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది 100 రూపాయలు రావాల్సినటువంటి ఆదాయం 90 రూపాయలు వచ్చిందనుకోండి, 10% ఆదాయం తగ్గినట్టు. ఈ ఏడాది ఆ 90 రూపాయల మీద మన ప్రభుత్వం, మన ఆర్బీఐ చెప్తున్నది ఏమిటంటే 7.2% అభివృద్ధి. అంటే దాని అర్థం ఏమిటి, గత ఏడాది 10% తగ్గితే ఈ ఏడాది 90 రూపాయలది 97.20 రూపాయలు అవుతుంది. అంతే తప్ప 100 రూపాయలు లేకపోతే అంతకు మించి కాదు. అంటే నిజమైనటువంటి వృద్ధి రేటు ఇంకా
10% తగ్గిందనుకుంటే ఈ సంవత్సరం 7% అనుకుంటే 3% మైనస్లో ఉంటుంది గత ఏడాదితో పోలిస్తే. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వం లేదా నరేంద్ర మోడీ సర్కార్ పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి $500,000 జీడిపి ఎంతకాలానికి చేరుతుందనేటువంటి అదొక అంశం అయితే ఇప్పుడేదో మొత్తంగా అభివృద్ధి అయిపోయింది అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది ఒక బోటలు. ఈ అభివృద్ధి నిజంగా ఈ అభివృద్ధి కనుక వాస్తవం అయ్యేట్లయితే మరి ఉద్యోగాల కల్పన ఎందుకు తగ్గింది, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఎందుకు తగ్గింది అనేటువంటిది ఒక ప్రశ్న. ఇదే కాలంలో ఉత్పాదక రంగంలో 1,67,00,000 ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో వ్యవసాయ రంగంలో 1,53,00,000 ఉద్యోగాలు పెరిగాయి. అంటే వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది పెద్దగా ఏమీ లేదు. రైతులే కష్టపడి లేదా వాతావరణ పరిస్థితులు అనుకూలించి సరైనటువంటి వర్షాలు పడిన కారణంగా వ్యవసాయం అనేటువంటిది మన ఆర్థిక వ్యవస్థని మన జీడిపిని ఒక స్థాయిలో నిలబెట్టింది. మరి పారిశ్రామిక వాణిజ్యవేత్తలకు లక్షల వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ లేదా వాళ్ళు ఎగవేసినటువంటి బ్యాంకులు రుణాలను రద్దు చేస్తూ వాళ్ళకి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు పారిశ్రామిక రంగం మాత్రం 1,67,00,000 ఉద్యోగుల్ని కోల్పోయింది. దీన్ని అభివృద్ధి అందామా లేకపోతే జీడిపి పెరుగుదల రేటును పట్టుకొని అభివృద్ధి అందామా? అందువల్ల మనం జనానికి కావాల్సింది ఉద్యోగం, ఉపాధి, అదేవిధంగా ధరలు. ధరల విషయం తెలిసిందే, ద్రవ్యోల్బణం అనేటువంటిది రికార్డు స్థాయిలో పెరుగుతూ ఉంది. ధరలు ముఖ్యంగా వంట నూనెల ధరలు కానివ్వండి లేకపోతే ఇతర ధరలు కానివ్వండి, సామాన్యుడు ఆ వైపు పోయేటువంటి పరిస్థితి లేదు. ప్రతిదానికి ఉక్రెయిన్ యుద్ధం కారణం అంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధం కారణం అయ్యేట్లయితే పామాయిల్ అనేటువంటి దాన్ని మామూలు మన పొద్దుతిరుగుడు నూనె, సన్ఫ్లవర్ నూనె మనం ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, అదే తగ్గిపోయింది. కానీ అదే పరిణామంలో మనం ఇండోనేషియా లేదా ఇతర దేశాల నుంచి పామాయిల్ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాం. అందువలన ఇక్కడ ఉక్రెయిన్ నుంచి ఎంత నూనె తగ్గిపోయిందో ఇండోనేషియా నుంచి అంత నూనె లేదా అంతకంటే ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్నటువంటి మన దేశంలో మొత్తం మీద నూనె సరఫరా అనేటువంటిది స్థిరంగా ఉన్నప్పుడు ధరలు పెరగాల్సినటువంటి అవసరం ఏముంది? కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం పేరు చెప్పేసి పామాయిల్ ధరలు పెరుగుతున్నాయి, వేరుశనగ నూనె ధర పెరుగుతూ ఉంది, మన దేశంలో తయారయ్యేటువంటి వేరుశనగ నూనె ధర పెరుగుతూ ఉంది, ఇతర అన్ని రకాల ధరలు పెరుగుతున్నాయి. అందువలన జనం ఈ ప్రచారాన్ని గమనించి ఈ అభివృద్ధి బూటకాన్ని గమనించి ధరల పెరుగుదలకు లేదా ద్రవ్యోల్బణం పెరుగుదలకు చర్యలు తీసుకున్నటువంటివి, చర్యలు ప్రారంభించినటువంటి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ ధరల పెరుగుదలకి ఒక్క రష్యా లేదా ఉక్రెయిన్ యుద్ధమే కాదు, దాని పర్యవసానంగా తలెత్తినటువంటి కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమే. కానీ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారుల మీద ఏ విధమైనటువంటి అదుపు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేనందువల్లనే ఆ పేరుతోటి పెద్ద ఎత్తున పారిశ్రామిక వాణిజ్యవేత్తలు జనాన్ని ధరలు పెంచి పీక్కు తింటున్నారనేటువంటిది మనం గమనించాలి. అందువలన అభివృద్ధి అనేటువంటి భజన ఒకవైపు అయితే ఉద్యోగ కల్పన లేకపోతే ఉపాధి పనిచేస్తున్నటువంటి వారి సంఖ్య తగ్గడం అనేటువంటిది మరొక వైపు. అందువల్లనే గత కొద్ది దశాబ్దాలుగా లేదా గత 8 సంవత్సరాలుగా భారతదేశంలో ఒకవైపు జీడిపి పెరుగుతుందని చెబుతున్నారు, మరొక వైపు జీడిపి పెరుగుదలతో పాటు నిరుద్యోగం పెరుగుతూ ఉంది. అంటే దీని అర్థం ఏమిటంటే ఉపాధి రహిత వృద్ధి. ఉపాధి రహిత వృద్ధి అన్నప్పుడు అది సామాన్య జనానికి, మధ్యతరగతి వారికి దానివల్ల ఎటువంటి ప్రయోజనము కలగదు, కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే కలుగుతుంది. అందుకనే కరోనా సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లు శతకోటీశ్వరుల సంఖ్య ఏ దేశంలోనూ పెరిగినంతగా మన దేశంలో పెరిగింది. అదేవిధంగా ప్రపంచంలో అనేక దేశాల కంపెనీలకి నష్టాలు వస్తే మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలకి కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ పేరుతో ఇచ్చినటువంటి ప్యాకేజీల కారణంగా లాభాలు వచ్చి మొత్తం ఇక్కడ పరిశ్రమలన్నీ మూతపడినా దెబ్బతిన్నా లేకపోతే అవన్నీ కూడా మరొక ఆర్థికంగా పతనమైనప్పటికీ వాటి లాభాలు మాత్రం తగ్గని కారణంగానే విదేశాల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి
ఆ కంపెనీల నుంచి డివిడెండ్ల రూపంలో విదేశీ సంస్థలు విదేశీ వ్యక్తులు లాభాలను తరలించుకుపోతున్నారు అనేటువంటిది సత్యం. అందువల్ల అభివృద్ధి అంటే ఏమిటి అని చూసినప్పుడు అది సామాన్యులకు ధరలు తగ్గించడం, సామాన్యులకు అవసరమైనటువంటి సరుకుల సరఫరా, అదేవిధంగా సామాన్యులకి అవసరమైనటువంటి ఉపాధి, గౌరవప్రదమైనటువంటి వేతనాలు కల్పించేదే అభివృద్ధి. కానీ మన దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అటువంటి అభివృద్ధి కాదు. అందువలన అభివృద్ధి సంఖ్యలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ అవి ప్రజలకు ఉపయోగపడేటువంటి అభివృద్ధి కాదు. కనుక అటువంటి అభివృద్ధికరమైనటువంటి విధానాలని అమలు జరపాలని చెప్పేసి మన యువతరం, నిరుద్యోగులు, యావత్ ప్రజానీకం కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.